కొత్తగా కాపురానికి వచ్చాను రావయ్య, టీ తాదు గాని. ఓలమ్మో ఓలమ్మో, ఈడేదో నా పంప మీదకు తెచ్చేటట్టున్నాడు. ఎరా డిమ్ము, దానికి బుద్ధి లేదు సరే, ఈడికైనా ఉండద్దు. అది తీకి పిలిచింది అనుకో, ఇది ఎగ్గేసుకుంటూ పోవడమేనా? చెప్పవేరా, నేను చెప్పేలాగా లోపల తాలిగట్టేస్తారేమో, ముందు అది చూసుకో. దీని వాళ్ళకం చూస్తుంటే ఈయన్ని శివుని చేసి గంగలా నెత్తికెక్కేటట్టుంది. దీన్ని చుట్టుపక్కల నుంచి లేపేకపోతే ఈ నాకు దక్కేటట్టు లేడు. చెప్తా చెప్తా. దగ్గరికి రా. ఏమో అమ్మగారు, అమ్మగారు ఏం చేయమా? అలా ఉన్నావు, ఏమైంది? ఎస్పీ గారు ఎక్కడున్నారు? నేనున్నానుగా, ఏమిటో చెప్పు. లేదు, ఆయనతో చెప్పాలి. పర్సనల్ బెడ్రూమ్ లో ఉన్నారా? పర్సనల్? ఎస్పీ గారు, ఎస్పీ గారు. ఏంటి బాలమురళి, ఏంటి హడావిడి? కలెక్టర్ గారు ఎక్కడ? ఎందుకు? నేనున్నానుగా, నాతో చెప్పు. ఆవిడతో చెప్పాలి. పర్సనల్ బెడ్రూమ్ లో ఉన్నారా? పర్సనల్? ఏమిటి చేయమ్మా, ఏమైంది? రండి చెప్తాను. కూర్చోండి సార్. అరే ఎందుకు ఏడుస్తున్నా? ఇదేమైనా న్యాయంగా ఉందో చెప్పండి. విషయం ఏమిటో తెలియకుండా న్యాయం ఎలా చెప్పను? ఏం చేయగలనంటే ఎట్టాగండి, దాని అనుమానం తీర్చాలి మీరు. ఆడపిల్లకి అనుమానం సహజమయ్యా, దానికే ఇంత రాద్దంత. అయితే నన్ను నీ తరపున రాయబారం చేయమంటావు? రాయబారం కాదు, పది మందిలో నన్ను అల్లరి చేయదని చెప్పండి. మరీ బ్రేక్ లేని పడ్డ అనుకుంటారు నన్ను. పోనీ, పెళ్లి చేసుకోవచ్చు కదటయ్యా. పెళ్లి కాకుండానే కలెక్టర్ లెవెల్లో ఆర్డర్లు పాస్ చేస్తుంది. రేపు మొగుడినైతే కొంగుని కట్టేసుకుంటుందేమో. సరే, అతను ఎలాగైనా ఒప్పించి పెళ్లి చూపులకు రప్పిస్తాను. పెళ్లి చూపులకు నీ తరపున నేను, ఆ పిల్ల తరపున మా వారు వస్తాం. అది అడగకుండా మనం పెళ్లి చూపులకు పెడితే లోటు బండి బోల్తా కొట్టినట్టు అవుతుందేమో. అరే ఆ పిల్ల ఆల్రెడీ పెళ్లి కోసం వచ్చేసిందయ్యా. అయినా మంతనాలు జరుపుతుంది. పోసి దీని తస్త దియ్యా.